బండి సంజయ్ అరెస్ట్ కావడం పైన ఒక ప్రశ్న లేవనెత్తుతున్నది ఏంటంటే ఆయన పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సభ్యుని స్పీకర్ అనుమతి లేకుండా స్పీకర్కు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయవచ్చా సో ఈ ప్రశ్న అర్థం కావాలంటే మనము పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైన ఆథెంటిక్ పుస్తకాల్లో నుంచి చెప్పాలి అందుకే ఇప్పుడు ఈ బుక్ ఉంది ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంటరీ సో ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ అనే పుస్తకం ఎంఎన్ కౌల్ ఎస్ఎల్ శక్దర్లు రచించిన పుస్తకం పిడిటి ఆచారి ఎడిట్ చేశారు ఇది ఒక రకంగా కరదీపిక హ్యాండ్ బుక్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఈవెన్ మీరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ డౌట్ ఎవరికైనా వస్తే ఇమ్మీడియట్గా రెఫర్ చేసే పుస్తకం ఏంటంటే కౌల్ అండ్ శక్దర్ ఇంకా సుభాష్ కశ్యప్ ది బుక్ ఉంది అలాగే విఎస్ రమాదేవి రాజ్యసభ ఎట్ వర్క్ అని బుక్ ఉంది అది నెట్లో కూడా దొరుకుతుంది సో ఈ పుస్తకాలు ఎన్నున్నా కూడా అల్టిమేట్గా కౌల్ అండ్ శక్దర్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ఆథెంటిక్ బుక్ మీరు ఈ బుక్లో క్లియర్గా పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనే చాప్టర్ ఉంటుంది అలాగే మీరు విఎస్ రమాదేవి పుస్తకమైన చూసిన రాజ్యసభ ఎట్ వర్క్ అందులో కూడా చాప్టర్ 8 ఉంటుంది సో మీరు అది కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ పైన ఉంటుంది సో ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనే పుస్తకం అనే చాప్టర్లో మీకు చాలా క్లియర్గా అరెస్ట్ చేయొచ్చా ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్కు లిమిటేషన్స్ ఏంటి ఎప్పుడు అరెస్ట్ చేయవచ్చు ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు పార్లమెంటరీ మీకు పార్లమెంట్ సభ్యుడికి ఉండేటువంటి ప్రివిలేజెస్ ఏంటివి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో కమింగ్ బ్యాక్ టు ద ఫ్యాక్ట్స్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం ఏంటంటే ఎక్కడైనా సమ్మరీగా అరెస్ట్ నుంచి ఎంపీకి ప్రొటెక్షన్ ఉండదు అంటే ఒక పార్లమెంటు సభ్యుడు ఏ కారణాన అరెస్ట్ అయినా అతనికి పార్లమెంటు సభ్యుడు గనక ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఏమీ ఉండవు కానీ నేరాలు రెండు రకాలుగా ఉంటాయి మొదటిది సివిల్ కేసెస్ రెండవది క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్లో మాత్రం ఒక పార్లమెంటు సభ్యుడు అరెస్ట్ చేయడానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది పార్లమెంటరీ ప్రివిలేజెస్లోనే మెన్షన్ చేశారు ఆ రిస్ట్రిక్షన్ ఏంటంటే ఒక పార్లమెంట్ సమావేశం జరుగుతున్న సమయంలో కానీ ఒక పార్లమెంటరీ కమిటీలో సభ్యుడు హాజరవుతున్న సమయంలో కానీ పార్లమెంటు సమావేశాలకు 40 రోజుల ముందు 40 రోజుల తర్వాత 40 డేస్ బిఫోర్ అండ్ 40 డేస్ ఆఫ్టర్ ఎ పార్లమెంట్ సెషన్ డ్యూరింగ్ ద పార్లమెంట్ సెషన్ ఆర్ డ్యూరింగ్ ద పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ను అరెస్ట్ చేయకూడదు ఇది సివిల్ కేసెస్లో ఉన్న ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ అనే పార్లమెంటరీ ప్రివిలేజ్ ఒకవేళ ఏ పోలీస్ అధికారైనా అరెస్ట్ చేస్తే ఏ జడ్జి అయినా దాన్ని అంగీకరిస్తే ఖచ్చితంగా వారు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతారు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేది అట్రాక్ట్ అవుతాయి సో అందువల్ల సివిల్ కేసెస్లో మాత్రమే ఈ ప్రొటెక్షన్ ఉంటుంది ఇది ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ కాదు ఈవెన్ 1925లో బ్రిటిష్ ఇండియాలోనే లెజిస్లేటివ్ ఎగ్జెంప్షన్ యాక్ట్ అని ఒక చట్టం చేసి ఆ చట్టంలో కూడా సివిల్ కేసెస్లో చట్టసభల సభ్యుల అరెస్టునకు కొంత పరిమితులు విధించారు ఆ ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ ఉంది ఈవెన్ మన రాజ్యాంగానికి మన పార్లమెంటరీ డెమోక్రసీకి చాలా బేసిస్గా ఉన్న బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టంలో కూడా సివిల్ కేసెస్లో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు 40 డేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెషన్ డ్యూరింగ్ ద సెషన్ అండ్ డ్యూరింగ్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్ అరెస్ట్ నుంచి స్వేచ్ఛ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఒక సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు ఆ తన పార్లమెంటరీ డ్యూటీస్ను నిరాటంకంగా నిర్వహించటానికి ఈ రకమైన రక్షణ కల్పించబడింది అంటే నాట్ టు అబ్స్ట్రక్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిజ్ ఆర్ హర్ డ్యూటీస్ ఇది సివిల్ కేసెస్కే వర్తిస్తుంది ఇక క్రిమినల్ కేసెస్లకు ఇది వర్తించదు మీరు ఈ కౌల్ అండ్ శక్దర్లో చదివిన ఇతర పార్లమెంటరీ పుస్తకాల్లో మీరు ఈ చదివినా కూడా మనకు అన్నిట్లలో కూడా ఉన్నది ఏంటి అంటే క్రిమినల్ కేసెస్కి ఇది వర్తించదు మీకు దశరథ్ దేవ్ కేస్ అని పార్లమెంటరీ లోక్సభ ప్రివిలేజెస్ కమిటీకి 1952లోనే వచ్చింది 1952లో దశరథ్ దేవ్ కేసు లోక్సభ ప్రివిలేజెస్ కమిటీకి వస్తే లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ క్లియర్గా చెప్పింది ఏంటంటే
క్రిమినల్ కేసెస్లో అరెస్ట్ నుంచి రక్షణ ఉండదు. క్రిమినల్ కేసెస్కు ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ అనే ప్రివిలేజ్ వర్తించదు అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. తర్వాత డిసెంబర్ 24, 1969లో కొంతమంది లోక్సభ సభ్యులు సభ హాజరవటానికి వస్తున్న సమయంలో వాళ్ళను ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ చేశారు. ఇది లోక్సభ స్పీకర్ ముందుకు వచ్చింది. ప్రీవియస్ స్పీకర్ క్లియర్గా రూలింగ్ ఇచ్చాడు, ఒక లోక్సభ సభ్యుడు సభకు వస్తున్న సమయంలో కూడా క్రిమినల్ కేసులో అరెస్ట్ అయితే అది ప్రివిలేజ్ అట్రాక్ట్ కాదు, అది ప్రివిలేజెస్ అట్రాక్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే క్రిమినల్ కేసెస్ వేరు. క్రిమినల్ కేసెస్ అంటే పార్లమెంటు సభ్యుడు కనుక నేరం చేసే అధికారం కానీ హక్కు కానీ ప్రత్యేక ప్రివిలేజ్ కానీ ఉండదు. అందువల్ల క్రిమినల్ లా ముందు ఒక ఆర్డినరీ పర్సన్ ఎంతనో ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా అంతే. ఇక ప్రివెంటివ్ డిటెన్షన్ లా, ఇప్పుడు ఈ దాని గురించి చెప్పే ముందు ఈ క్రిమినల్ లా కేసులో చాలా క్లియర్గా గతంలో మద్రాస్ హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ క్రిమినల్ లా విషయంలో ఈ ప్రివిలేజెస్ ఉండవు అని. అలాగే దేశ్పాండే కేసులో సో ఇదే రకమైనటువంటి తీర్పు కూడా చెప్పారు. అలాగే జాంబవంత్ దోతే ఆ కేసులో కూడా 1973లో కూడా క్రిమినల్ కేసెస్కు ఈ ప్రివిలేజ్ ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఉండదు అని చాలా స్పష్టంగా పార్లమెంటరీ కమిటీస్ చెప్పాయి, కోర్టులు కూడా చెప్పాయి. ఇక ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్ట్ చేస్తారు, ప్రివెంటివ్ అరెస్ట్. ఇప్పుడు ఒక బండి సంజయ్ పైన కట్టిన కేసులు కూడా మీరు గమనిస్తే క్రిమినల్ కాన్స్పిరసీ కేసు పెట్టారు, అలాగే ప్రివెంటివ్ అరెస్ట్ అని కూడా చెప్పారు. సో ప్రివెంటివ్ అరెస్ట్ కూడా క్రిమినల్ కేసు తరహాదే. ఇది కలకత్తా హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. ప్రివెంటివ్ అరెస్ట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ద క్రిమినల్ కేసు, ఇది సివిల్ కేసు కిందికి ఉండదు అని. అందువల్ల పార్లమెంటు సభ్యుడు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయితే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎలాంటి ప్రత్యేకమైన రక్షణ లేదు, ప్రివిలేజ్ లేదు. ఒక మద్రాస్ తమిళ అసెంబ్లీ ఎమ్మెల్యే మద్రాస్ హైకోర్టుకు వెళ్ళాడు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద తనను అరెస్ట్ చేసినప్పుడు, నేను సభకు వెళ్ళకుండా నన్ను ప్రివెంట్ చేస్తున్నారు, అందువల్ల ఒక మ్యాండమస్ రిట్ ఆఫ్ మ్యాండమస్ వేశారు. అంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే కోర్టుకు వెళ్ళి సంబంధిత వ్యవస్థలకు ఆదేశాలు జారీ చేయమని కోర్టుకు వెళ్ళడం. సో ఈ ఎమ్మెల్యే కోర్టు మద్రాస్ హైకోర్టుకు వెళ్ళాడు, మీరు ఆర్డర్ ఇవ్వండి నన్ను అరెస్ట్ చేసిన అథారిటీస్కు, నేను శాసనసభ హాజరు కావాలి, నన్ను ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే వెళ్తే మద్రాస్ హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది, అవకాశం లేదు, ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా క్రిమినల్ లా లాంటిదే, క్రిమినల్ కేసు లాంటిదే అని తీర్పు చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మీకు 1966లో అనుకుంటాను ఆనంద్ నంబియార్ ఉమానాథ్ వర్సెస్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తమిళనాడు అనే కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఉన్నది. సో ఈ రక్షణ అనేది ఒక పార్లమెంటు సభ్యునికి ఉండే ప్రివిలేజెస్, అంటే సభ హాజరు కావడము, సభలో చర్చలో పాల్గొనడము, సభలో ఓటు వేయడము, ఇవి అన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ కిందికి రావు, ప్రాథమిక హక్కుల కిందికి రావు. అలాగే ఇవి స్ట్రిక్ట్ డెఫినేషన్ ప్రకారం రాజ్యాంగపరమైన హక్కులు కూడా కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇన్ ఇట్స్ స్ట్రిక్ట్ సెన్స్. అలాగే ఇవి ఫండమెంటల్ రైట్స్ కూడా కావు అని సుప్రీంకోర్టు ఆనంద్ నంబియార్ వి ఉమానాథ్ వర్సెస్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందుకే బ్రిటన్లోను ఇండియాలోను కోర్టులు చెప్పింది ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటిది, ప్రివెంటివ్ డిటెన్షన్ లా అంటే ఒక నేరము జరగబోతోంది అనే అనుమానంతో అరెస్ట్ చేస్తారు కనుక అది క్రిమినల్ లాను పోలి ఉంటుంది, క్రిమినల్ కేసును పోలి ఉంటుంది. ఒక రాజ్య రక్షణ కొరకు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం వచ్చింది కనుక పార్లమెంటు సభ్యుడికి ఉండే హక్కులు ప్రజలకు సమాజానికి ఉండే హక్కుల కన్నా పెద్దవి కావు, గొప్పవి కావు. అందువల్ల ప్రివెంటివ్ డిటెన్షన్, క్రిమినల్ లా ఇలాంటి విషయాల్లో ఒక సాధారణ పౌరునికి ఏ రకమైన హక్కులుంటాయో పార్లమెంటు సభ్యుడికి కూడా అదే రకమైన హక్కులుంటాయి, ఎలాంటి ప్రత్యేక ప్రివిలేజెస్ ఉండవు
అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు సివిల్ కేసును సారీ మన పార్లమెంటరీ ప్రివిలేజెస్ మన నిబంధనలు సివిల్ కేసులను క్రిమినల్ కేసులను రెండుగా డిఫరెంట్గా చూసి సివిల్ కేసుల్లో అరెస్ట్ విషయంలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించింది, మినహాయింపులు కల్పించింది. క్రిమినల్ కేసుల్లో మాత్రం ఏ రకమైన మినహాయింపు ఇవ్వలేదు. ఎందుకంటే క్రిమినల్ కేసుల్లో ఒక పౌరుడు ఎంతో ఒక సభ్యుడు కూడా అంతే. అందుకే మీరు ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ కన్విక్ట్ అయితే 3 నెలల వరకు డిస్క్వాలిఫై కాకుండా ఉన్న నిబంధనను కూడా లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు కొట్టివేసింది కూడా అందుకే. ఇది క్రిమినల్ కేసులో కన్విక్ట్ అయినప్పుడు అది చట్టం ప్రకారం డిస్క్వాలిఫై కావాల్సిందే. పార్లమెంటు సభ్యులకు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా 3 నెలల మినహాయింపు పీరియడ్ ఉండడం అనేది కరెక్ట్ కాదు అని లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి కూడా కారణమది. అందువల్ల క్రిమినల్ లా అప్లైస్ టు ఎవ్రీబడి, వెదర్ యు ఆర్ అన్ ఎంపీ, ఎమ్మెల్యే, ఆర్ ఎ కామన్ మ్యాన్. అందువల్ల ఇప్పుడు బండి సంజయ్ పైన పెట్టిన కేసులు క్రిమినల్ కేసులు. ఆ కేసులు పెట్టడం కరెక్టా కాదా, ఆయన అరెస్ట్ చేయడం కరెక్టా కాదా, వీటిపై నేను ఆల్రెడీ మాట్లాడాను. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ తీర్పు, జోగిందర్ సింగ్ కేసు తీర్పు, సెక్షన్ 41A ఆఫ్ సిఆర్పిసి, ఇవన్నీ కూడా నేను గతంలో ఇంతకుముందు నిన్న చేసిన వీడియోలో మాట్లాడాను. కానీ ఒక పార్లమెంటు సభ్యుడిగా అరెస్టు కాకుండా ఏ ప్రివిలేజెస్ ఉంటాయి అనుకున్నప్పుడు చాలా క్లియర్గా బ్లాంకెట్ ప్రివిలేజెస్ ఉండవు, కేవలం సివిల్ కేసుల్లో మాత్రమే కొంత మినహాయింపు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అరెస్ట్ అయిన వెంటనే ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడ పెట్టారు అనే వివరణాత్మకమైన డీటెయిల్డ్ రిపోర్టు ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో అరెస్ట్ చేసిన ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ, అరెస్టుకు ఆదేశించిన మెజిస్ట్రేట్ కానీ, లోక్సభ స్పీకర్కు, రాజ్యసభ చైర్మన్కు, లేదా శాసనసభ స్పీకర్కు, శాసన మండలి చైర్మన్కు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకు తెలియజేయాల్సి ఉంటుందంటే, వీరి చర్యల వల్ల ఆ చట్టసభ సభ్యుడు చట్టసభకు హాజరు కాలేకపోతున్నాడు. అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఇక పోలీసు చర్య వల్ల లేదా మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశం, ఒక జడ్జి ఇచ్చిన ఆదేశం వల్ల పార్లమెంటుకు అటెండ్ కాలేకపోతున్నాడు కనుక ఆ పార్లమెంటు సభాపతికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది.